ओके स्टूडेंट्स, टुडे टॉपिक इज हीप फाइल ऑर्गेनाइजेशन। इन प्रीवियस वीडियो वी डिस्कस्ड व्हाट इज फाइल ऑर्गेनाइजेशन, व्हाट आर द टाइप्स ऑफ फाइल ऑर्गेनाइजेशन। सीक्वेंशियल फाइल ऑर्गेनाइजेशन इज देयर, हीप फाइल ऑर्गेनाइजेशन इज देयर, हैश फाइल ऑर्गेनाइजेशन इज देयर, इंडेक्स फाइल ऑर्गेनाइजेशन इज देयर, बी प्लस ट्री फाइल ऑर्गेनाइजेशन इज देयर। सो दांट्लो मन सीक्वेंशियल फाइल ऑर्गेनाइजेशन आल्सो डिस्कस्ड। In sequential file organization, the data will be inserted in a particular sequence. The sequence is either in the same order in which they are inserted. That is a fill file method. Another one is sorted file, ascending or descending order of a particular primary key value. Now today we'll discuss about the heap file organization. It is a simple organization. It is a basic type of organization, but it is work based on the డాటా బ్లాక్స్. ఈ ఫైల్ ఆర్గనైజేషన్ అనేది డాటా బ్లాక్స్ను వర్క్ చేస్తుంది. సో జనరల్గా ద రికార్డ్స్ ఆర్ ఇన్సర్టెడ్ అట్ ద ఫైల్స్ ఎండ్. సో ఫైల్ ఎండింగ్లో స్టోర్ అవుతూ ఉంటుంటాయి. సో జనరల్గా ఇక్కడ ఒకటి, దిస్ ఇస్ ద డాటా బ్లాక్. సో ఎవ్రీ డాటా బ్లాక్ హ్యావ్ ఏ కలెక్షన్ ఆఫ్ డాటా స్టోరేజ్ యూనిట్స్. 736, ఇట్ ఈస్ అ వన్ మెమొరీ లొకేషన్, దిస్ ఇస్ అ వన్ మెమొరీ లొకేషన్, దిస్ ఇస్ అ వన్ మెమొరీ లొకేషన్. సో ఎవ్రీ ఏరియా ఇన్ ద కంప్యూటర్ మెమొరీ హ్యావ్ ఏ సమ్ అడ్రస్. కంప్యూటర్లో ప్రతి మెమొరీ కూడా ఒక అడ్రస్ ఉంటుంది. సో గ్రూప్ ఆఫ్ అడ్రస్, గ్రూప్ ఆఫ్ లొకేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ బ్లాక్. ద గ్రూప్ ఆఫ్ లొకేషన్స్ అన్నీ కూడా ఒక బ్లాక్గా ట్రీట్ చేస్తుంది, ఒక బ్లాక్. సో దట్ విల్ బి ట్రీటెడ్ బై ద ఆర్గనైజ్డ్ బై ద డీబీఎంఎస్ ఇట్సెల్ఫ్. డీబీఎంఎస్ ఆర్గనైజ్ చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వెన్ యూర్ రికార్డ్స్ ఇన్సర్షన్ చేసినప్పుడు అవి, సో R1 అనేది 637 నుంచి స్టార్ట్ అయింది అనుకుంటుంది. ఫస్ట్ R1 అనేది ఈ డాటా బ్లాక్ 637 స్టార్ట్ అయింది. సో ఆటోమేటిక్గా R3 ఇన్సర్ట్ చేసి ఏమవుతుంది, దానికి నెక్స్ట్ అంటే డాటా బ్లాక్ 2లో నెక్స్ట్ 637 తర్వాత ఏముంది, 273 ఉంది, దాంట్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ R6 స్టోర్ చేసాం. సో బ్లాక్ 2 నిండ్ అయిపోయింది కదా, బ్లాక్ 2 ఫిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ బ్లాక్ 3 963, నెక్స్ట్ బ్లాక్ 4, దాని ఎండింగ్ ఇన్సర్ట్ చేసుకుంటూ పోతుంది. సో బట్ చూడండి, R4 ఎక్కడ ఇన్సర్ట్ చేసింది, 9474లో ఇన్సర్ట్ చేసింది. బట్ R5 ఇన్సర్షన్ చేయాలి. సో దీనికి కంటిన్యూషన్ ఏముందా, లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ డాట్ బ్లాక్ 3 ఈజ్ ఎండింగ్, సో ఆటోమేటికల్ ఇట్ గోస్ టు ద స్టార్టింగ్. ఇస్ దర్ ఎనీ వేకెన్సీ ఇన్ ద ప్రీవియస్, అలా చెక్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద వే ఆఫ్ ఆర్గనైజింగ్ ద డాటా ఇన్ ద ఈ ఫైల్ ఆర్గనైజేషన్. చూడండి, ద రికార్డ్స్ ఆర్ ఇన్సర్టెడ్ అట్ ద ఫైల్స్ ఎండ్. చూడండి, R1 ఎక్కడ ఇన్సర్ట్, 673, R3 దీని ఎండింగ్లో ఇన్సర్ట్ చేసుకుంటుంది. R6 దీనికి ఎండింగ్, 273కి ఎండింగ్, 963 ఎండింగ్లో స్టోర్ చేసుకుంటుంది. వెన్ ద రికార్డ్స్ ఆర్ ఇన్సర్టెడ్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ ద సార్టింగ్ అండ్ ఆర్డరింగ్ ఆఫ్ ద రికార్డ్స్. సో ఈ రికార్డ్స్ ఇన్సర్షన్ చేసేటప్పుడు ఎలాంటి ఆర్డరింగ్ కానీ సార్టింగ్ కానీ చేయదు. సో వెన్ ద డాటా బ్లాక్ ఈస్ ఫుల్, ద న్యూ రికార్డ్ ఈస్ స్టోర్ ఇన్ సమ్ అదర్ బ్లాక్. చూడండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ R1 637, R3 273, అంటే డాటా బ్లాక్ 2 ఫిల్ అయిపోయింది, డాటా బ్లాక్ 2 ఫిల్ అయిపోయింది, అటు ఫుల్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, న్యూ రికార్డు ఎనదర్ లొకేషన్లోకి, సమ్ అదర్ బ్లాక్లోకి స్టోర్ అవుతుంది. సో దిస్ న్యూ డాటా బ్లాక్ నీడ్ నాట్ టు బి ద వెరీ నెక్స్ట్ డాటా బ్లాక్, బట్ ఇట్ కెన్ సెలెక్ట్ ఎనీ డాటా బ్లాక్ ఇన్ ద మెమోరీ టు స్టోర్ ద న్యూ రికార్డ్స్. సో R3 కంప్లీట్ అయిపోయాక R6 రికార్డ్ స్టోర్ చేసేటప్పుడు దీనికి డాటా బ్లాక్ 2కు నెక్స్ట్ ఉన్నటువంటి డాటా బ్లాక్ను సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఎనీ అదర్ డాటా బ్లాక్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ వన్స్ ఇట్ సెలెక్ట్ ద వన్ డాటా బ్లాక్, ఒక డాటా బ్లాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డాటా బ్లాక్లో ఉన్నటువంటి ఆల్ లొకేషన్స్ని యూజ్ చేసుకున్న తర్వాతనే న్యూ డాటా బ్లాక్ అనేది మూవ్ అవుతుంది. ద ఈ ఫైల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ అన్సార్టెడ్ ఫైల్ ఆర్ అన్ఆర్డర్డ్ ఫైల్. అన్ఆర్డర్ ఫైల్ అవుట్ చేస్తుంది. ఇన్ ద ఫైల్ ఎవ్రీ రికార్డ్ హ్యాజ్ ఎ యూనిక్ ఐడి అండ్ ఎవ్రీ పేజ్ ఇన్ ఎ ఫైల్స్ ఆఫ్ ద ఇస్ ద సేమ్ సైజ్. ఎందుకంటే R1, R2, R3 ఆర్ ద రికార్డ్స్, ప్రతి రికార్డుకు ఒక యూనిక్ ఐడి ఇస్తుంది. నెక్స్ట్ ప్రతి డాటా బ్లాక్ కూడా సేమ్ సైజ్ ఉంటుంది. ఇక డాటా బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 ఇచ్చాం కదా. సో బ్లాక్ 1లో 2 రికార్డ్స్ స్టోర్ చేసుకోవచ్చు, బ్లాక్ 2లో 2 రికార్డ్స్, బ్లాక్ 3లో కూడా 2 రికార్డ్స్ స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ డాటా బ్లాక్ ఇస్ ద సేమ్ సైజ్. ఇట్ ఈస్ ద డీబీఎంఎస్ రెస్పాన్సిబిలిటీ టు స్టోర్ అండ్ మేనేజ్ ద న్యూ రికార్డ్స్. ఈ న్యూ రికార్డ్స్ ఏ లొకేషన్లో స్టోర్ చేస్తుండేది, డీబీఎంఎస్ రెస్పాన్సిబిలిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డయాగ్రామ్ తీసుకొని R1 R3 సేమ్ ఇదే తీసుకున్నాము. సో దాంట్లో ఒక న్యూ సో ఇన్సర్షన్ చేస్తున్నాము. R2 అనేది ఏ లొకేషన్ ఇన్సర్ట్ అవుతుంది ఒక ఎగ్జాంపుల్ చూసినాం. సో సపోజ్ వీ హ్యావ్ ఫైవ్ రికార్డ్స్ R1, R3, R6, R4, R5 ఇన్ ఏ హీప్. అండ్ సపోజ్ వీ వాంట్ టు ఇన్సర్ట్ ఏ న్యూ రికార్డ్ R2 ఇన్ ఏ హీప్. ద డాటా బ్లాక్ 3 ఈజ్ ఫుల్.
సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ R1 ఫస్ట్ డేటా బ్లాక్ 2లో స్టోర్ అయింది, ఆటోమేటిక్గా R3లో R3 కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది, డేటా బ్లాక్ 2. నెక్స్ట్ R6 స్టోర్ చేసేటప్పుడు ఐదర్ డేటా బ్లాక్ 3 ఐదర్ డేటా బ్లాక్ 1 సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ DBMS డేటా బ్లాక్ 3 సెలెక్ట్ చేసుకుంది. R6 డేటా బ్లాక్ 3లో స్టోర్ అయినది, ఆటోమేటిక్గా 1 వేకెన్సీ ఉంది కనుక R4 కూడా ఇదే బ్లాక్లో స్టోర్ చేయాలి. నెక్స్ట్ R5 డేటా బ్లాక్ 1లో స్టోర్ అయింది, సో డేటా బ్లాక్ 1 స్టోర్ అయిన ఎంటీ లొకేషన్ ఉంది, సో ఆటోమేటిక్గా R2 అనేది డేటా బ్లాక్ 1లో ఎంటీగా ఉంది కనుక ఖచ్చితంగా డేటా బ్లాక్ 1లోనే స్టోర్ చేయాలి. సో ఇప్పుడు నాకు డేటా బ్లాక్ 1 ఫిల్ అప్ అయిపోయింది, నా యూ కెన్ ఎనదర్ రికార్డ్ సెట్ చేస్తే అది ఎనదర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, సపోజ్ వీ వాంట్ టు ఇన్సర్ట్ ఏ న్యూ రికార్డ్ R2 ఇన్ ఏఎఫ్, ఇఫ్ ద డేటా బ్లాక్ 3 ఇస్ ఫుల్, ఇఫ్ ద డేటా బ్లాక్ 3 ఇస్ ఫుల్ దెన్ ఇట్ విల్ బి ఇన్సర్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద డేటా బేస్ సెలెక్టెడ్ బై ద డిబిఎం. లెట్స్ సే డేటా బ్లాక్ 1, ఇది బ్లాక్ 3 ఫుల్ అయిపోయింది కనుక బ్లాక్ 1ని సెలెక్షన్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద వే ఆఫ్ ఇన్సర్ట్ ఇన్ ద రికార్డ్స్. సో ఇఫ్ యూ వాంట్ టు సెర్చ్, సో రికార్డ్ సెర్చ్ చేసినాం సార్, అయిపోయింది స్టోర్ చేసినాం. మరి సెర్చ్ చేసినప్పుడు కానీ అంటే సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసినప్పుడు డేటాను డిస్ప్లే చేయాలి, అప్డేట్ కమాండ్ యూజ్ చేసినప్పుడు కానీ డిలీట్ కమాండ్ యూజ్ చేసినప్పుడు అది డేటాబేస్ నుంచి డేటాని రీడ్ చేయాలి. సో ఎట్ ద టైమ్ ద DBMS ట్రావెల్స్ ద డేటా ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ఎ ఫైల్ టు ఎండ్ ఆఫ్ ద ఫైల్, స్టార్టింగ్ నుంచి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు R3 కావాలి, R3 రికార్డ్ కావాలి, సో ఆటోమేటిక్గా సో ఈ డేటా రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లొకేషన్ నుంచి మనకు రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లొకేషన్ నుంచి ట్రావెల్స్ చేసుకుంటూ పోతుంది. సో ఎప్పుడైతే మనకు కావాల్సిన రికార్డ్ ఫైండ్ అవుట్ అవుతుందో దెన్ ఆ రికార్డ్ ఏ లొకేషన్లో ఉందనేది వెళ్ళిపోతుంది. అంటే ఈ డేటా బ్లాక్స్ని ట్రావెల్స్ చేయదు, ఓన్లీ డేటా రికార్డ్స్ని ట్రావెల్స్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ టు డిస్ప్లే ద రికార్డ్ R4. సో ఇజ్ ఇట్ R4? ఇజ్ ఇట్ R4? ఇజ్ ఇట్ R4? ఇజ్ ఇట్ R4? ఎస్ ఇజ్ ఇట్ R4. సో ఇన్ విచ్ లొకేషన్? 474. సో దట్ విల్ బి డిస్ప్లేడ్. సో దెన్ వీ హ్యావ్ టు ట్రావెల్స్ ద డేటా ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద ఫైల్ టు ఫైల్ టిల్ వీ హ్యావ్ టు గెట్ ద డేటా. సో ఇఫ్ ద డేటాబేస్ ఈజ్ వెరీ లార్జ్ దెన్ సెర్చింగ్ అప్డేటింగ్ ఆర్ డిలీటింగ్ ఆఫ్ ఎ రికార్డ్ విల్ బి టైమ్ కన్జ్యూమింగ్. సో బికాస్ నో ఆర్డర్లలో కనుక లార్జ్ డేటాబేస్లో ఈ ఫైల్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇన్ ద ఈ ఫైల్ ఆర్గనైజేషన్ వీ నీడ్ టు చెక్ ఆల్ ద డేటా అంటిల్ వీ గెట్ ద రిక్వెస్టెడ్ రికార్డ్. మనకు కావాల్సిన రికార్డ్ వచ్చేంతవరకు కూడా టోటల్ రికార్డ్ని మనము సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది కనుక దట్ ఈస్ ద లార్జ్ టైం తీసుకుంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈ ఫైల్ ఆర్గనైజేషన్. ఈ ఫైల్ సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ సీ ద హ్యాష్ ఫైల్ ఆర్గనైజేషన్.